నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రద్దామని మరొక మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం వెడదం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः ओं गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनान्

అంటే మొట్టమొదటిలో అసలు పెద్ద గ్రహమైనటువంటి గురువుగారి దగ్గరిని తీసుకుని సంచార ఫలితాలు తులారాశి మీద ఏ విధంగా ఉంటాయి ఈ జూన్ నెలలో అని ప్రారంభించుకుందాం అసలు ఈ గురువుగారు ఆయన పోర్ట్ఫోలియోలు ఏమిటి అంటే ఆయన మంత్రిత్వ శాఖలు ఏమిటి దేనికి కారకుడు అయినా ఏమి ఇవ్వగలుగుతాడు అంటే ఆయన ధనకారకుడు విద్యా కారకుడు వాక్ కారకుడు కుటుంబ గృహకారకుడు వాహన కారకుడు ఇవన్నీ కూడా ఆయనే అంటే లౌకికంగా మనకి ఏవైతే కావాలో అన్నీ ఇచ్చేటువంటి వాడు గురువుగారు కనుక గురువుగారి యొక్క అనుగ్రహం మనకి ఎవరికైతే ఏ రాశి వారికి అయితే ఉంటుందో వారికి అన్నీ బాగానే జరుగుతుంటాయి మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సంచారం ఎలా ఉన్నప్పటికీ కూడా గురు సంచారం గురుబలం బాగా ఉండేటట్లయితే అన్ని బాగా ఉంటాయి ఇప్పుడు ఈ గురువుగారు ఏ వారికి ఏమవుతాడు మూడో స్థానాధిపతి ఆరవ స్థానాధిపతి అవి వారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు అంటే కుంభరాశి ఏమవుతుందండి ఇప్పుడు ఈ తులారాశి వారికి ఐదవ రాశి అవుతుంది ఐదో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు గోచార అయితే అక్కడ లోహమూర్తిగా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇదొక్కటే కాస్త మనకి అననుకూలతగా కనిపిస్తూ ఉంటుంది మిగతాదన్నీ కూడా బాగానే ఉన్నాయి మరి లోహమూర్తిగా ఉండేవారు గురువుగారి సంచారం తులారాశి వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఉపయోగపడదు అని చెప్పినని మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలి తప్పదు అయితే అంతటితోటి ఆగిపోదామా కాదు ఇంకా పరిశీలన చేద్దాం కొన్ని పేజీలు తిప్పి శాస్త్రంలో పేజీలు తిప్పి మనం పరిశీలన చేయగా చేయగా ఓ చోట మనకి ఒకటి కనపడింది ఏం కనపడింది అంటే గోచార గురువు గనక ఐదవ స్థానంలో అంటే మీ యొక్క రాశి నుంచి ఐదవ రాశిలో గనక గోచార గురుడు సంచారం చేస్తూ ఉండేటట్లయితే సంపదలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్పింది చూసారా కాబట్టి లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా గురువుగారు ఐదులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సంపాదనిస్తాడు అంటే ధనాదాయం బాగా ఉంటుంది అనుకూలమైనటువంటి యొక్క సంచారం గురువుగారిది ధన కుటుంబంలో మ మంచి శుభకార్యాలు కలిసి వస్తాయి ధన కుటుంబ విద్యాకారకుడు విద్యార్థులకు మంచి చదువునిస్తాడు సంతానానికి మీ సంతానానికి మంచి చదువు వస్తుంది వాళ్ళ ద్వారా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ రాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళు మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు మంచి అభివృద్ధిని పొందుతారు కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క చూసి ఆనందం మీకు లభిస్తుంది ఈ తులారాశి వారికి ఏదో చిన్న గృహాన్ని ఏదైనా మందగిరైనా రూపాయి అంటే మిగతాది కూడా డబ్బు తీసుకుని మిగతాది కూడా వేసుకుని కొనుక్కుందాం అనేటువంటి తలంపు కూడా వస్తుంది అనేటువంటి ఆలోచన ప్రణాళికలు కూడా వేసుకుంటారు ఈ యొక్క రాశివారు ఈ జూన్ నెలలో ఇవన్నీ శుభ ఫలితాలు గురువుగారు ఐదు పంచమ స్థానంలో ఉండి ఇచ్చేటువంటి యొక్క మంచి ఫలితములు అంతేగాని లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి లోహమూర్తిగా ఉంటే సామాన్య ఫలితాలు అసలు ఏం ఫలితాలు పెద్దగా ఉండవు అని ఒక చోట శాస్త్రం చెప్పిన మాట వాస్తవమే కానీ ఇంకొక మరొక చోట గోచార గురువుగారు మీకు పంచమంలో కనుక సంచారం చేస్తూ ఉంటే సంపదలు ఇస్తాడు అని చెప్పిన ఇంకో చోట చెప్పారు కనుక దాన్ని మనం ఇక్కడ తెచ్చుకొని తులారాశి వాళ్ళకి గురు సంచారం చాలా బాగా ఉన్నది అని చెప్పారు ఎన్ ఏమన్నా మేము కొంత కొంతమంది అంటారు ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎందుకు సార్ అని చెప్పినని నా ఉద్దేశం ఏంటంటే మనస్ఫూర్తిగా వినేటువంటి వాళ్ళు మీరు కూడా వెనగా వినగా వినగా నేను చెప్పకుండానే మీరు చదువుకుంటే మీకు అర్థమైపోవాలి అని చెప్పిన నా అభిలాష నేను చెప్పకుండానే మన ప్రేక్షకులకి మన అంటే మన శ్రోతలకి మీకు అందరికీ కూడా ఇటు ఈ సబ్జెక్ట్ అర్థమైపో అవ్వాలి మీరు కూడా అసలు చూడంగానే చదవంగానే ఓ దీని ఫలితాలు ఇలా ఉంటాయి అని చెప్పగలగాలి అని చెప్పినని నా అభిలాష అది నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నటువంటి కోరిక అందుకోసం అని చెప్పినని ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటాం మిగతా వాళ్ళందరికంటే కూడా మన వీడియోస్ కొద్దిగా కొద్దిగానేవి ఎక్కువగా ఉంటాయి ఏమిటో కొద్దిగా ఎక్కువగా ఉంది చేదస్థంగా ఉంది అని చెప్పిన అనుకునేవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు నేను కాదంట లేదు కానీ నా కోరిక అది మనమందరం కూడా ఒక కుటుంబం ఈ కుటుంబంలో అంటే ఆ సూర్యుడు సన్రైజు కుటుంబం మంది ఆ కుటుంబంలో ఉండేటువంటి మనమంతా కూడా ఒకే ఆ నాలెడ్జ్ని పంచుకోవాలి పంచుకొని ఎవరంతటి వాళ్ళు అంతటి వాళ్ళు అవ్వాలి అని చెప్పినని నా మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి యొక్క కోరిక అందుకోసం ఇంత టైం తీసుకుని మీకు కూడా అలా జోవియల్గా మనం ఏదో ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా చక్కగా ఒకళ్ళకొకళ్ళని ఎదురుబడి మాట్లాడుకుంటున్నట్టుగా చెప్దాము అనేటువంటిది మొదల నుంచి కూడా నాకు అలవాటు ఆ ప్రకారం చెప్తున్నాను అందువల్ల కొంత నిడివి ఎక్కువైనప్పటికీ కూడా చాలామంది ఆదరిస్తూ ఉన్నారు దేశో భిన్న రుచి ఏం చెప్పినని చాలా టూకీగా ఒక ఐదు నిమిషాల్లోనే వీడియో పూర్తి కావాలని అనుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు దానికి నా నా యొక్క అభిప్రాయాన్ని మీకు మనం చేశాను నేను వివరణ ఇవ్వటంలో ఉండేటువంటి యొక్క నా ఆంతర్యం ఇప్పుడు శని యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది శని అసలు ఎవరు ఈ తులారాశికి చతుర్థాధిపతి పంచమాధిపతి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి యొక్క శని ఎక్కడ సంచారం చేస్తున్నారు నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇక ఇక్కడ మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి అంటే మకర రాశిలో సంచారం చేస్తున్నారంటే నాలుగింట అంటే శని యొక్క దోషాలు ఏమిటి ఏలనాడు శని దోషం ఒకటి అర్ధాష్టమ శని ఒకటి అష్టమ శని ఒకటి అష్టమ శని ఇందాక మిథున రాశి వాళ్ళకి చెప్పాం దాని విశేషాలన్నీ కూడా ఏం వర్తించమని చెప్పాం అది అయిపోయింది ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా ఒక దోషమేను అని ఉంది అర్ధ అంటే ఎనిమిదిలో సగం అర్ధాష్టమి నాలుగు నాలుగులోనే ఇప్పుడు తులారాశి వాళ్ళకి శని సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అర్ధాష్టమ శని దోషం ఉన్నది అని చాలామంది భయాందోళన చెందుతూ ఉంటారు కానీ మనం చెప్పునేది ఏంటంటే అటువంటి భయాందోళన ఏమి చెందవలసినటువంటి యొక్క అవసరము తులారాశి వారికి లేదు అర్ధాష్టమశని దోషము మీకు వర్తించదు లేదంటే వర్తించదు అన్నాను ఎందుకని వర్తించదు ఎందుకని వర్తించదంటే శని నాలుగో వాడు నాలుగింటనే సంచారం చేస్తూ ఉన్నాడు అసలు ఆ నాలుగి నాలుగో స్థానానికి అధిపతే శని వాడు నాలుగింట్లో వాడింట్లోనే వాడు సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా అర్ధాష్టమ శని దోషం ఏమిటండి ఎలా ఉంటుంది మీ ఇంట్లో మీరు సంచారం చేస్తే తప్ప అలా ఆలోచన చేయాలి మనం రీజనింగ్ ఆరండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనం కూడా చేసుకోవాలి శాస్త్రాన్ని కనుక వారికి ఏమాత్రము ఈ యొక్క చిన్న అర్ధాశ్రం దోషం వర్తించదు మీరు ఆనందంగా ఆనందంగా ఉండాల్సినటువంటి యొక్క సమయంలో భయాందోళన ఎందుకు అది నేను మనవి చేసేది కా తుల రాశి వారందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు ఉండండి అని కూడా చెప్తున్నాను భయాందోళన అవసరం లేదని కూడా చెప్తున్నాను వాడు పంచమాధిపతి కూడా అయినాడు కాబట్టి పంచమాధిపతి నుండి సంతాన స్థానం కాబట్టి సంతాన స్థానాధిపతి కూడా శని కాబట్టి వాడు నాలుగింటి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సంతానానికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళ ద్వారా మీకు మంచి ఆనందం కూడా లభిస్తుంది అని మనం చేస్తున్నా అదే ఆ సంతాన స్థానంలోనే ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇప్పుడు గురువు గారు సంచారం చేసినప్పుడు కుంభరాశిలో కాబట్టి గురు సంచారం చేస్తున్నటువంటి పంచమంలో మీకు సంతానాభివృద్ధి ఉంటుంది సంతానం సంతానానికి అభివృద్ధి ఉంటుంది సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి అంటే అదే పుట్టినప్పుడు మీ జాతకాలు అవి చూసి చెప్పారనుకోండి కానీ భార్యాభర్తలు ఇద్దరి జాతకాలు సంతానం గురించి చూసి చెప్పాలి కానీ గోచార రీత్యా కూడా కొంత అవకాశాలు సూచనలు కనపడుతున్నాయి అని చెప్పినని చెప్పవచ్చు అది శని యొక్క సంచారం చక్కగా ఆనందంగా ఉండవచ్చు ఈ యొక్క తులారాశి వాడు అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది లేదు వారికి వర్తించదు అని చెప్పాలి రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషభ రాశిలో అంటే వృషభ రాశి ఏదండి ఎనిమిదింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు స్థానం అంటే ఆరోగ్య స్థానం కదండి ఆరోగ్య స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యం ఏం బాగుంటుందండి ఏం బాగోదని చెప్పాలి అంతతోటి ఆగల ఇంకా కొన్ని శాస్త్రాలు పరిశీలన చేసాం చేస్తే అక్కడ ఎలా ఉన్నాడయ రాహు సంచారం అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు ఇప్పుడు చెప్పండి మన ఛానల్ వాళ్ళందరికీ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే మంచి శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు అని చెప్పనని అందులో వాడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అష్టమానికి శుభ స శుభయోగం పట్టింది అంటే ఆరోగ్యానికి శుభయోగం పట్టింది ఆరోగ్యం బాగా ఉంటుంది ఇంకా మిగతా విషయాలన్నీ కూడా చక్కగా ఉంటాయి మంచి కష్ట నష్టాలు ఏమి రాకుండా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి అది రాహు యొక్క సంచారం మూలంగా మీకు కలిగేటువంటి యొక్క విశేష ఫలితాలు ఈ జూన్ నెలలో ఒక పట్టుదలతోటి కార్యసాధనం కూడా చేస్తారు కనుక తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని కానీ అష్టమ రాహు దోషంగానే వర్తించదు పైగా శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు ఇస్తార్ జూన్ నెలలో అని చెప్పవచ్చు ఇంకా కేతు కేతు ఎక్కడ సంచారం చేస్తున్నారు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ వృషిక రాశి అంటే మీది తులారాశికి వృషిక రాశి రెండవ రాశి రెండవ రాశిలో అంటే రెండవ రాశి అంటే అర్థం ఏమిటి రెండు ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానం ఇవన్నీ కూడా రెండవ రాశి కింద వస్తాయి అంటే రెండు ధనస్థానం కదా అక్కడ ఎవరు కేతువు సంచారం చేస్తున్నాడు ఎలా స్థితిలో సంచారం చేస్తున్నాడు అంటే ధన ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానంలో కేతువు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచిదే కదండి ఇంకా సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు చూసారా కాబట్టి మీకు అత్యంత యోగదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి యొక్క సంచారం కేతుది రెండింటి సంచారం తులారాశి వారికి చాలా బాగా ధనాదాయం కూడా బాగా ఉంటుంది మంచి విద్యని ఇస్తాడు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి విద్య వస్తుంది సువర్ణమూర్తిగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు జూన్ నెల అంతా కూడా కేతువు మీకు ఇక మిగతా రవి గ్రహం ఏ విధంగా ఉంది రవి సంచారం అంటే ఎవరు పదో రాశి అంటే రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా ఎక్కడ సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అది ఎనిమిదోత్సరం రాశి అవుతుంది అక్కడ కొద్దిగా రాహుతోటి కూడా కలిసి ఉంటాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి పదిహేను తర్వాత నుంచి మిథున రాశిలో సంచారం చేస్తాడు మిథున రాశిలో అంటే ఏమిటి భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు రవి మిత్రక్షేత్రం చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది కుజ సంచారం సుజగ్రహ సంచారం కుజ స్థానాలు ఏమిటి రెండు ఏడు స్థానాలు ఇక తులారాశి వారికి ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మీరా మీ యొక్క వారికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ నీచిపడ్డాడు కుజుడు అందువల్ల మీ రాశ్యాధిపతి మీకు రెండో వాడైనటువంటి యొక్క కుజుడు రెండో స్థానాధిపతి అయినటువంటి వాడు అంటే ధన స్థానాధిపతి అయినటువంటి కుజుడు నీచిపడ్డాడు అందుకోసం అని చెప్పిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య తప్పకుండా చదవండి నాయన అందరికి కూడా ఈ రాశి వాళ్ళందరికీ కూడా నేను సవినీయంగా చెప్తున్నాను కుజుడు అక్కడ నీచిపడి ఉన్నాడు కాబట్టి మీ రాశికి అధిపతి మీ రెండవ రాశికి మీ మీ తులారాశి వారికి రెండవ రాశి అధిపతి అయినటువంటి వాడు నీచబడ్డాడు కాబట్టి కొద్దిగా ఖర్చులు అవి కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తర్వాత కుజుడికి కుజుడు అంటే ఎలర్జీ వ్యాధులకు సంబంధించినటువంటి వాడు రక్త సంబంధమైనటువంటి వాడు వాడి ఎబార్షన్స్ వాడు ఇవన్నీ కూడా వాడివే మంత్రిత్వ శాఖలు అందువలన ఆ కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి ఆ శంకరాచార్యుల వారు రాశారు తప్పకుండా మీరు దాన్ని చదువుకోమని చెప్పినని మనం చేస్తూ ఉన్నా నాకు ఏమి ఈ చెప్పడంలో నేను ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఏమి డబ్బులు ఏమి తీసుకొని మీకు చాలా మంది చెప్పాను నేను అయితే ఎందుకు చెప్తున్నానంటే మా గురువుగారు ఆ విధంగా ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా నువ్వు చెప్పరా ఈ యొక్క సమాజానికి మనవంతు కర్తవ్యాన్ని మనం అందించాలి మన జీవితం అంతా కూడాను అని వారు చెప్పారు యాభై మూడు సంవత్సరాల క్రితమే నాకు వారు బోధన చేశారు కాబట్టి వారి ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాను నీకు ఏ లోటు లేకుండా తల్లి చూసుకుంటుంది వేదమాత చూసుకుంటుంది నీకేం ఇబ్బంది లేదు అన్నీ చక్కగా జరుగుతాయి ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తూ అని గురువుగారు ఏనాడో నాకు ఆశీర్వచనం చేశారు అందువలన డబ్బుకి నేను చెప్పేవాడిని కాదు అది నేను మనం చేసుకున్నాను మీకు అందుకోసం మిమ్మల్ని తప్పకుండా అలా అయితే నేను ఏదో నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఇదేండి అని చాలామందికి ఇచ్చేవాడిని అది నేను అది తట్టుకోలేకనే మా గురువుగారు చెప్పినట్టుగానే ఏమి ఆశించకుండానే యాభై మూడు సంవత్సరాలుగా ఆయన ఆజ్ఞ ప్రకారమే నేను నడుచుకుంటున్నాను నాకు ఏ లోటు లేదు ఈస్రో అనుగ్రహం మా గురువు అనుగ్రహంతో మీకు ఎందుకు చెప్తానంటే సమాజ సేవ నిమిత్తం మీరందరూ కూడా ఆనందంగా క్షేమంగా ఉండాలి అని చెప్పినని ఇది మీరు చదువుకోండి తప్పకుండాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఈ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు భుజస్తోత్రం చదువుకున్నా సరే భుజస్తోత్రం చదువుకుంటూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి అని మనం చేస్తున్నాం ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళి ఆన్ చేసి సుబ్రహ్మణ్యం భుజంగం బై ఆ శంకరాచార్య అంటే మీకు ముప్పై మూడు శ్లోకాలు వచ్చేస్తాయి పైన సాహిత్యం కూడా ఉంటుంది ఏ మహానుభావులు కొంతమంది చదివారు అందువలన మీరు వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు మీరు కూడా అనవచ్చు ఎందుకంటే పైన సాహిత్యం కనపడుతుంది కాబట్టి మంచి ఫలితాలు పొందుతారు నాయన అది చేసుకోండి తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఎవరు మీకు తులారాశికి అధిపతి శుక్రుడు అంటే ఒకటి ఎనిమిది వాడు ఇరవై ఒకటి వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు భాగ్యంలో కనుక గోచార శుక్కుడు తొమ్మిదింట సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక శుక్రగ్రహ సంచారం మీకు అద్భుతంగా ఉంది అలాగే ఇరవై రెండు తర్వాత నుంచి కర్కాటకలో సంచారం చేస్తూ ఉంటాడు పదింట గోచార శుక్డు పదింట సంచారం చేస్తూ ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు కాబట్టి మీరు ఈ శుక్రుడు యొక్క అనుగ్రహం మీకు తులారాశి వారికి ఉన్నది బుధుడు యొక్క సంచారం బుధ సంచారం అనేటి బుధుడు ఎవరు మీకు వ్యయాధిపతి భాగ్యాధిపతి వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఎనిమిదింట సంచారం చేస్తూ ఉన్నాడు ఒక్క విషయం మన శాస్త్రం చెప్పింది గోచార బుధుడు ఎనిమిదింట సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క ఒక గ్రహం ఒక్కొక్క రాశిలో ఉంటే ఒక్కొక్క స్థితిని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం చెప్పింది కనుక బుధుడు ఇప్పుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని పంచుతాడు కాబట్టి చక్కగా ఆనందంగా ఉంటుంది మీకు సంతోషదాయకంగా ఉంటుంది బుధగ్రహ సంచారం తులారాశి వారికి అంటే ఇప్పుడు విద్యార్థులకి ఎలా ఉంటుంది విద్యార్థులకి గురుబలం గురుబలం వాళ్ళకి చక్కగా బాగా ఉంది కాబట్టి విద్యార్థులకి చదువు బాగానే వస్తుంది కొంత డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది జాగ్రత్తగా పట్టుదలతోటి చదువుకోండి మంచి ర్యాంకులు వస్తాయి అలాగే వ్యాపారస్తులకు కూడా సేల్స్ ఉంటుంది కానీ లాభ లాభ పర్సంటేజ్ తగ్గుతుంది లాభ శాతం తగ్గుతుంది అంటే టర్న్ ఓవర్ లక్ష లక్షలు చేసినప్పటికీ కూడా పూర్వం దీని మీద మనకి ఇక కొంతవరకు ఒక టెన్ పర్సెంట్ లాభం వచ్చిందని అనుకోండి ఈ సంవత్సరం తొమ్మిదే రావడానికి ఉన్నాయి అందుకోసం అది అంటే మొత్తం నష్టమేం రాదు కానీ లాభంలో కొద్ది పర్సంటేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి సామాన్యంగా ఉంటుంది తర్వాత ఉద్యోగస్తులకి పర్వాలేదు శని రవి యొక్క ఫలితాలు బాగానే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు స్త్రీలకి కూడా సుకుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పర్వాలేదు కళాకారులకు కూడా బాగానే ఉంటుంది తర్వాత ఈ వైద్య వృత్తిలో ఉండేటువంటి యొక్క డాక్టర్లకి వాళ్ళందరికీ కూడా మామూలుగా సామాన్యమైనటువంటి ఇది ఉంటుంది ఈ సర్జరీ చేసేటువంటి వాళ్ళకి కాస్త బాగా ఆదాయం ఎక్కువ ఉంటుంది ప్రాక్టీస్ కూడా బాగానే ఉంటుంది అలాగే న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కుజుడు అక్కడ సరిగా లేడు కాబట్టి కుజుడు సాంసారిక జీవనంలో కొద్దిగా కాస్త ఎడబాటు కలిగించేటువంటి వాడు కాబట్టి ఈ సంవత్సరం మొట్టమొదటి మనం ఫలితాలు సంవత్సర ఫలితాల్లోనే చెప్పుకున్న కొద్దిగా ప్రేమ వివాహాలు కానీ లేదా వివాహాలు మామూలు చూసిన వివాహాలైనా అరేంజ్డ్ మ్యారేజెస్ అయినప్పుడు కూడా కొంత లోటు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అక్కడ అందువలన ఫ్యామిలీ కోర్ట్స్కి ఎక్కువ కేసులు వచ్చే అవకాశాలు ఉంటాయి న్యాయవాదులు ఆ కేసును డీల్ చేసే వరకు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి క్రిమినల్ లాయర్స్ కూడా మంచి ప్రాక్టీస్ ఉంటుంది మాసాధిపతుల గురించి చెప్తున్నా ఇప్పుడు అంటే ఇంతమంది గురు శుక్ర శని వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మాసానికి ప్రతి నక్షత్రానికి ఈ నెలకి మాసాధిపతులు ఉంటారు వాళ్ళు ఎవరో కూడా చూసుకుని వాళ్ళని కూడా మనం అనుగ్రహం పొందాలి చిత్త నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు పన్నెండు తర్వాత శని మాసాధిపతిగా ఉంటాడు శని కొద్దిగా ఆటంకాలు కలిగిస్తాడు కాబట్టి మనం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి తర్వాత విష్ణు శాసనం ఒకటి శని స్తోత్రం ఒకటి ఇరవై యొక్క పాండ్యాలు చదువుకోండి స్వాతి నక్షత్రం వారికి వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా గురువు మాసాధిపతిగా ఉన్నాడు అలాగే పన్నెండు తర్వాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు మళ్ళా అందుకోసం స్వాతి నక్షత్రం వాళ్ళు అమ్మవారి స్తోత్రాలు చదువుకుని దుర్గా ఆయన ఆవిడ యొక్క స్తోత్రాలు చదవండి అలాగే దుర్గా అష్టోత్రం చదువుకోండి చక్కగా తర్వాత గురుస్తోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం చదవండి అలాగే విశాఖ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా చంద్రుడు మాసాధిపతి పన్నెండు తర్వాత నుంచి బుధుడు మాసాధిపతి ఓవరాల్గా జూన్ నెల మొత్తం కూడా మాసాధిపతులు బాగున్నారు మీరు ఆ గురు స్తోత్రం చదువుకుని లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి తర్వాత విష్ణు సహసనామం చదువుకోండి అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఏడు తొమ్మిది ఆది బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి ఈ తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి లాభస్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాలు సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా భవంతు స్వస్తి